ఏనుగు స్నేహితుల కథ. ఒక ఏనుగు ఒంటరిగా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతూ కోతుల గుంపును చూసి, మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది. కోతులు, అబ్బో నువ్వెంత పెద్దగా ఉన్నావో, మాలాగా కొమ్మలు పట్టుకుని ఉయ్యాల చెంపాల ఊగగలవా, అందుకే మనకి స్నేహం కుదరదు అని అన్నాయి. ఆ ఏనుగుకి తర్వాత కుందేలు కనిపించింది. హాయ్ కుందేలు, నాతో స్నేహం చేస్తావా అని ఆశగా అడిగింది. నువ్వింత పెద్దగా ఉన్నావు, నాలాగా చిన్న బొరియలలో కన్నాలలో దూరగలవా, మనకి స్నేహం ఎలా కుదురుతుంది అని అంది. ఆ తరువాత ఏనుగు ఒక కప్పని కలిసింది. దాన్ని కూడా స్నేహం కోసం అడిగింది. నువ్వింత పెద్దగా ఉన్నావు, నాలాగా గెంతలేవు, నీతో స్నేహం కుదరదు అని చెప్పింది. దారిలో నక్కల గుంపును చూసి వాళ్ళని కూడా అడిగి కాదనిపించుకుంది. ఈలోగా అడవిలోని జంతువులన్నీ చెల్లా చెదురుగా పరిగెడుతున్నాయి. ఏమైంది, అంత భయంగా పారిపోతున్నారు అని అటుగా వచ్చిన ఒక లేడి పిల్లని అడిగింది. అయ్యో, పులి జంతువుల్ని వేటాడుతుంది అని చెప్పి పారిపోయాయి. ఏనుగు ధైర్యంగా తన స్నేహితులందరినీ కాపాడాలని అనుకుంది. పులికి ఎదురుగా నిలబడి, దయచేసి నా స్నేహితుల్ని చంపద్దు అంది. నీ పన్ను చూసుకో, నీకెందుకు వాళ్ళ గోల అని అంది ఆ పులి. తన మాట వినేట్టు లేదని ఏనుగు పులిని గట్టిగా కొట్టి బెదరగొట్టింది. పులి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. ఈ విషయం తెలుసుకున్న జంతువులన్నీ చాలా సంతోషించాయి. నీ ఆకారం సరైనదే, ఇప్పటి నుంచి నువ్వు మా అందరి స్నేహితుడు అని ఎంతో మెచ్చుకున్నాయి. నీతి, స్నేహానికి నియమాలు లేవు. ఏ రూపం ఆకారంలో ఉన్నా స్నేహం స్నేహమే. ఇదండి ఏనుగు స్నేహితుల కథ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.